హాయ్ హలో నమస్తే నేను మీ వెంకట్ భారతీయుడు టూ మరి భారతీయుడు వన్ అనేది మొదట్లో అది ముప్పై ఏళ్ళ క్రితం వచ్చింది దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఖచ్చితంగా చెప్పాలంటే అప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఒక ఫ్రీడమ్ ఫైటర్ పోరాడే పాత్రలో కమల్ హాసన్ గారు చేసినటువంటి అద్భుతమైన నటన మరి శంకర్ గారి దర్శకత్వ ప్రతిభ కథనం అన్నీ కూడా అద్భుతం అది ఒక ఫ్రీడమ్ ఫైటర్ లో మరి లంచం లంచం అని చెప్పి అవినీతి పరుల్ని పట్టుకొని ఏరి ఏరి తెచ్చి ఒక స్టూడియోలో పెట్టి వాళ్ళు చేసినవి అన్నీ చెబుతూ ఎంత అవినీతి చేశాడు వీడు బ్రతకడం అవసరమా అని చెప్పి మరి సేనాపతి అలియాస్ కమహాసను క్యారెక్టర్ ఆ అవినీతి చేసిన వాళ్ళపైన వాళ్ళని అంతం చేసేటువంటి ఇది మనం చూసి అబ్బా వ్యవస్థకి ఇది అవసరం అని చెప్పి మనం ఐడెంటిఫై అయినాం ఆ సినిమాకి బ్రహ్మనాథం పట్టాం అది దానికి తోడు ఆ సినిమాలో మర్మకాండ అని చెప్పి చేతి వేళ్లతోనే మరి అందులో సేనాపతి అంటే కమల్ హాసన్ గారు చేసేటువంటి ఇది అద్భుతం అనిపించింది ఒక వృద్ ఒక వృద్ధు దేశభక్తి రక్తమంతా కలిగి ఉన్న ఒక ఫ్రీడమ్ ఫైటరు ఆయన భార్య సుకన్య గారు అందులో ఆయన భార్యగా చేశారు అప్పట్లో ఆ సినిమాలో ఇందులో అయితే భార్య రోల్ కనబడలేదు మరి నమ్మిన సిద్ధాంతం కోసం కన్న కొడుకు అవినీతి చేసినా కూడా ప్రభుత్వ ఉద్యోగ ఉండి అతను అవినీతి చేస్తే ట్రాఫిక్ ఆర్టీఓ డిపార్ట్మెంట్లో ఉండి అతను లైసెన్సులు తీసుకొని కాలం జల్లిపోయిన స్కూల్ వ్యాన్లకి లైసెన్సులు అది ఓకే చేస్తే దాని మూలంగా యాక్సిడెంట్ అయ్యి పిల్లలు చనిపోతే కొడుకును కూడా వదిలిపెట్టకుండా సేనాపతి తండ్రి సొంత తండ్రి వ్యవస్థపైన తిరుగుబాటు కలుపు మొక్కల్ని ఏరివేస్తున్న క్యారెక్టర్లో భాగంగా సొంత కొడుకుని చంపుకోవటం అనేది అసలు కథపరంగా మనకి సేనాపతి క్యారెక్టర్ అలియాస్ కమలహాసనం అలియాస్ భార భారతీయుడు ఇదిని మనం గుండెల్లో పెట్టుకుని పూజించామన్నమాట అప్పట్లో కొంతకాలం పాటు నాకైతే అట్లే అనిపించింది అప్పుడు అప్పుడు వ్యవస్థలో ప్రతి చిన్న పనికి ప్రభుత్వ ఆఫీసుల్లో మరి లంచం ఏమైంది పని జరిగేటువంటి పరిస్థితి లేదు అప్పుడు ప్రజలు దాన్ని దాన్ని ఏదో రకంగా వ్యతిరేకించే పరిస్థితిలో ఆ సైకాలజీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అది ముప్పై ఏళ్ళ క్రితం వేరు ఇప్పుడు ఇప్పుడు మధ్యతరగతి ఆలోచన మారింది ఇప్పుడు ఇప్పుడు ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు మారినాయి ఒకప్పుడు లంచం అని అనింది ఇప్పుడు అది యాక్సెప్టెడ్ ఇదిగా అయిపోయింది ఏదైనా మధ్యతరగతిలో ఏదైనా పని అవ్వాలి అంటే వాళ్ళే ఎంత అవుతుంది ఎంత 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 బేరాలు అంటే ఒకప్పుడు వ్యతిరేకించిన దాన్ని ఇప్పుడు వాళ్ళ అవసరార్థమే దాన్ని వాళ్ళది పెద్ద విషయమే కాదన్నట్టుగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా వచ్చింది ఇప్పుడు దేని మీద సమస్య ఎక్కువ ఉంది ప్రజలు పేద ప్రజలు బాధపడుతుంది ఏదో వాళ్ళ ఆస్తుపాస్తులను కూడా ఈ రియల్ ఎస్టేట్ పెరిగిన తర్వాత కొద్దిపాటి భూములు ఉంటే భూములు గుంజుకోవటం మధ్యతరగతులు వాళ్ళే పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లు రౌడీలు గూండాలు భూములు కబ్జాలు పెరిగిపోయి ఆ విధంగా హింస పెరుగుతుంది ఇప్పుడు దాన్ని అరికట్టేవాడు ఉంటే బాగుండు అది ఇప్పుడు కాంటెంపరీ వ్యవస్థలు అయితే అది కదా మెయిన్ సరే మొత్తం మీద మరి అవినీతి పైన పోరాటం అంతా అప్పుడు చూపించారు ఇప్పుడు పార్ట్ టూలో ఏం చూపిస్తారు అనే ఉద్దేశంతో నేను వెళ్తే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా ఓకే పర్లేదు సిద్ధార్థ అండ్ టీమ్ సిద్ధార్థతో పాటు మరి ఇంకొక ముగ్గురు నలుగురు ఉన్నారు అందులో వాళ్ళ టీం సోషల్ మీడియాలో ఒక ఉద్యమాన్ని లేవదీసి వాళ్ళు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుంటారు ఆ ఇదిలో భాగంగా ఇండియన్ కంబ్యాక్ ఇండియన్ అని చెప్పి ఒక ఉద్యమం లేవదీస్తే భారతీయుడు ఎక్కడో వేరే దేశంలో తైపీలో ఉండే అక్కడి నుంచి ఆయన వీళ్ళతో కమ్యూనికేట్ అయ్యి ఆయన రావడం జరుగుతుంది వచ్చాక అదే భారతీయుడిని మరి మళ్ళీ తరిమి తరిమి దేశ ప్రజలందరూ కూడా అంటే మరి వెంటపడి ఆయన్ని పరిమివేసేటువంటి సిచ్యువేషన్ వస్తుందన్నమాట అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఇది అదే భారతీయుడి యొక్క ఐడియోలో అదే సేనాపతి అవినీతి పైన వ్యతిరేకంగా పోరాడుతున్న కమల్ హాసన్ అలియాస్ సేనాపతి యొక్క భావజాలానికి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి చివరికి ఫ్యామిలీ మెంబర్స్నే మరి సిద్ధార్థ అయితే తన తల్లి మరణానికి ఇతనే అవుతాడు సిద్ధార్థ ఈ అవినీతి పైన చేసే ఇదిలో భాగంగా మీ కుటుంబాల్లో కూడా అవినీతి ఉంటాయి చూడండి అని చెప్పి ఆయన పిలుపునిస్తాడు తాతయ్య ఇందులో తాతయ్య అంటారు భారతీయుణ్ణి తాతయ్య అలియా సేనాపతి అనమాట అంటే వాళ్ళు నిజంగానే ఈ సిద్ధార్థ అండ్ టీము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరప్టెడ్గా ఉంటే వాళ్ళని పట్టుకొని పట్టిస్తారు మనకు చూడటానికి బాగుంటుంది కానీ రియల్ లైఫ్లో అది ఎంత ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయనేది కూడా డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేశారు మరి ఆ వ్యవస్థ కోసం దేశం కోసం భవిత్య కోసం కోసం పోరాడిన భారతీయుని తాతయ్యని ఎందుకు తరిమి కొట్టాల్సి వచ్చింది ఆ తరిమి కొట్టే సన్నివేశమే ఒక ముప్పై నిమిషాలు పెట్టేసి పెట్టారు మొత్తం ఓవరాల్గా సెకండ్ హాఫ్లో చాలా డ్రాగింగ్ అనిపించింది అంటే ఆయన ఎస్కేప్ అవుతాడు జనాలను తప్పించుకోవడానికి అప్పుడు మనకి పార్ట్ వన్లో ఆ మర్మకాండ విద్య అనేది సగం బలం ఆయన పట్టుకోవడానికి పోలీసు ఆయన సిబిఐ కృష్ణ స్వామి కృష్ణమూర్తి గారు కృష్ణస్వామి అనుకుంటా ఆ క్యారెక్టర్ ఇక్కడ కూడా ఉంది వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఈ భారతీయుడుని పట్టుకోవడానికి ఇది అవుతారు ఆయన కూడా సేమ్ డిపార్ట్మెంట్కి వస్తాడు అక్కడక్కడ కొన్ని ఫన్నీ డైలాగ్స్ ఉంటాయి పాలిటిక్స్లో వారసత్వం సిబిఐలో కూడా వారసత్వం అంటూ అవుతుంది మన ఇద్దరి టామ్ అండ్ జెర్రీ గేమ్ అని చెప్పి భారతీయుడును కృష్ణస్వామి ఎయిర్పోర్ట్లో షేక్ హ్యాండ్ ఇచ్చుకునే ఇది మనకు పాత సినిమా ఇదిని గుర్తు చేస్తుంది అట్లనే చంపిన తర్వాత భారతీయుడు అక్కడక్కడ అవి రాస్తాడు కొన్ని అయ్యో గరుడు పురాణంలో ఈ అయ్యో ఉద్దేశించి రాసినట్టుగా మనకి అది నాకైతే అపరిచితుల్లో శంకరు డైరెక్ట్ చేసిన విక్రమ్తో చేసిన అపరిచితుల్లో అది అట్లా జ్ఞాపకం వచ్చింది ఓవరాల్గా అయితే కథాకథనం శంకర్ అంటే మెయిన్ ఒక కమర్షియల్ పాయింట్ సామాజిక అంశాన్ని తీసుకొని అద్భుతమైన కమర్షియల్ ఎలిమెంట్స్తో గ్రిప్పింగ్గా చెప్పగలటం ఆయనకి నేర్పరితనం అది కానీ ఇది వీరశేఖర్ అనే ఆయన రాబోతుండంట పార్ట్ త్రీలో దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని డమ్మీ చేసినట్టు అనిపించింది నాకు ఎక్కడ ఆ గూస్ బంప్స్ వచ్చే అసలు మెయిన్ డ్రాగి డ్రైవింగ్ ఎలిమెంటే లేదు వస్తాడు ఏదో ఇద్దరు ముగ్గురు నేసేస్తాడు ఒక బంగారు వ్యాపారిని ఒక మెడికల్ మెడికల్ని అట్లా అట్లా కొద్దిగా ఎక్స్టెండ్ చేసే అంటే పోరాటం ఎక్స్టెండ్ చేసే ప్రయత్నాలు చేశారు అవినీతి పైన వ్యతిరేకం అంటే చూపించాల్సిందంతా పార్ట్ వన్లో చూపించారు మరి పార్ట్ టూలో ఏంటి అనేది చూస్తే ఏమీ ఇది లేదు ఏదో పార్ట్ త్రీలో రాబోతుందో అసలైందంతా అక్కడ ఉందన్నట్టుగా మనకి ఎండింగ్లో అయితే అది కొంత ఆసక్తి రేపింది పార్ట్ త్రీలో రాబోయేదాన్ని ఇంట్రడక్షన్గా ఈ తాతయ్య క్యారెక్టరే అంటే భారతీయుడి క్యారెక్టరే కులశేఖరన్ అదే వీరశేఖరన్ అని చెప్పి చెప్తాడనమాట ఆయన ఎక్కడ పోరాడాడు ఏంటి ఇప్పటివరకు జరిగిన యుద్ధాలు దేశాల కోసం జరిగిన అది కాదు అసలైన యుద్ధం మీ ఇళ్లలోనే మీరు యుద్ధం చేయాలంటూ ఏదో చెప్పే ఇది అనమాట కథాకథనంలో దమ్ము లేదు అనిపించలేదు ఆ సినిమాతో పోల్చడం అనవసరం అసలు ఇది పాత త్రీ కోసం చేసిన ఇది ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా అనిపించింది నాకు ఎక్కడా మార్కు స్క్రీన్ ప్లే కనపడలేదు కథలో బలం లేదు బలహీనత లేదు బలహీనత ఎక్కువ ఉంది సిద్ధార్థకు మాత్రం చాలా మంచి రోలు అది ఆ ఎమోషనల్ డ్రామా మదర్ చనిపోయినప్పుడు కానీ అదంతా కూడా భారతీయుడి మూలంగానే సిద్ధార్థ తల్లి చనిపోతుంది దానికి ఒక రీజను జస్టిఫైంగ్ చేసే ప్రయత్నం కూడా చేశారు అంటే గొప్పవాళ్ళు త్యాగ దేశాం కోసం త్యాగం చేసేవాళ్ళు అందరూ పుట్టాలనుకుంటాం అది మన ఇంట్లో పుడితే మాత్రం అనుకుంటాం మరి మా మహాత్మా గాంధీ ఏం చెప్పారు మార్పు సమాజం మారాలి అంటే మనం మారాలి ముందు మనలో మార్పు రావాలి మన కుటుంబంలో మార్పు రావాలి అనే పాయింట్ని ఇక్కడ హీరో క్యారెక్టర్తో చెప్పిస్తారు చెప్పించినప్పుడు జరిగే పరిణామాలు ఏంటనేది హీరో సిద్ధార్థ అండ్ టీమ్ వాళ్ళ వాళ్ళ ఇదిలో జరుగుతాయి సో వాళ్ళు చేసేటప్పుడు ఒకలాగా ఉంటుంది వాళ్ళు వాళ్ళే ఎక్స్పీరియన్స్ అయినప్పుడు వాళ్ళ ఆలోచన మారిపోద్ది హీరోగా కనపడినటువంటి భారతీయుడు వీళ్ళకి సమస్యలు ఎదురయ్యేసరికి అయిపోతారు వీళ్ళే విలన్ చేస్తారండి మళ్ళీ గోబ్యాక్ ఇండియన్ అని చెప్పి ఒక ఉద్యమం మొదలుపెడితే దేశవ్యాప్తంగా దీన్ని పట్టుకునే ప్రయత్నాలు అంతా చేసి అదే జరుగుతుంది ఆ చేజింగ్ లే సినిమాటిక్ లిబర్టీతో శంకర్ దాన్ని బాగానే ఇచ్చేశారు టెక్నికల్గా మిగిలిన అన్ని విధాలు బాగానే ఉన్నప్పటికీ ఇది కథాకథనం చాలా బలహీనంగా అనిపించింది నాకు అక్కడ మర్మకాండ ఉంటే ఇక్కడ వర్మ పెట్టారు ఇందులో పెద్దగా అదేమీ థ్రిల్లింగ్ అనిపించలేదు కానీ ఓవరాల్గా మరి పాత త్రీ ఏమైనా బాగుంటుందేమో ఇదైతే చాలా యావరేజ్ ఇంకా ఒకసారి చూడొచ్చు అన్నట్టుగానే అనిపించింది నా వరకు